వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ ప్రాప్తం ఈ కథను రాసిన వారు వివి సత్యనారాయణ ఇక కథలోకి వెళ్దాం అరణ్య ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో సోముడు అనే రైతు ఉండేవాడు కష్టపడకుండా సంపాదించాలని అతడి కోరిక అందుకని అతను వ్యవసాయం విడిచిపెట్టి అరణ్యంలో తిరిగేవాడు ఒకసారి సోముడికి అరణ్యంలో ఒక చోట ఒక ముని ధ్యాన నిమగ్నుడై కనిపించాడు సోముడు ఆ మునికి నమస్కారం చేసి వినయంగా స్వామి నాకు ధనయోగం ఏ దిక్కులో ఉన్నదో చెబితే మీ పేరు చెప్పుకొని హాయిగా బ్రతుకుతాను అని అన్నాడు ధ్యానంలో ఉన్న ముని పొమ్మన్నట్టుగా చేయి చూపాడు తన ధనయోగం తూర్పు దిశలో ఉన్నదని ముని చెబుతున్నట్టుగా సోముడు అర్థం చేసుకొని అటుగా బయలుదేరాడు చీకటి పడిన దాకా నడిచినా అడవి తరగలేదు సోముడు ఏవో దుంపలు కాయలు తిని ఒక పెద్ద చెట్టెక్కి మీద నిద్రపోదామని అనుకున్నాడు కానీ తెల్లవార్లు వెర్రిగాలి వీచి అరణ్యమంతా కల్లోలమైంది సోముడు నిద్రపోలేకపోయాడు తెల్లవారినాక అతను చెట్టు దిగి కొద్ది దూరం నడిచేసరికి గాలికి వేళ్లతో సహా పెల్లగిలి పడిపోయిన చెట్టు చెట్టు వేళ్ల సందున ఎవరో పాతిపెట్టిన బంగారము కనిపించాయి ఆనాటితో సోముడు లక్షాధికారి అయిపోయాడు సోముడి పొరుగున ఉండే వీరన్నకు సంసారం చాలా భారంగా ఉంది అతను కట్టెలు కొట్టి పెళ్లాన్ని నలుగురి పిల్లలను పోషించలేక నాన్న అగచాట్లు పడుతున్నాడు అందుచేత అతను సోముణ్ణి అడిగి అతని రహస్యం తెలుసుకున్నాడు సోముడు చెప్పిన గుర్తుల ప్రకారం వీరన్న మునిని వెతుక్కుంటూ వెళ్ళి మునిని కలిశాడు ముని ధ్యానంలో లేడు వీరన్న ముని ముందు సాష్టాంగపడి లేచి చేతులు కట్టుకు నిలబడి సోముడికి సహాయం చేసినట్టుగానే తనకు కూడా ధనయోగం ఎటుగా ఉన్నది చెప్పమన్నాడు అందుకు ముని సోముడికి నేనేమి చెప్పలేదే అని అన్నాడు ముని తనకు సహాయం చేయటానికి నిరాకరిస్తున్నాడనుకొని వీరన్న స్వామి పిల్లలు గలవాణ్ణి ఎంతో కాలంగా దరిద్రబాధతో కుమిలిపోతున్నాను కరుణించి నన్ను మీరే రక్షించాలి అని బ్రతిమాలాడు పిచ్చివాడ సోముడికి ప్రాప్తం ఉండి డబ్బు దొరికింది నీకైనా ప్రాప్తముంటే నేను దొరక్కుండా చేయగలనా అని ముని వీరన్న ఆజ్ఞానానికి నవ్వుకున్నాడు పోనీ నాకు ధనయోగం ఉందో లేదో అదైనా చెప్పండి అంటూ చెయ్యి చాచాడు వీరన్న ముని వీరన్న చెయ్యి చూసి నీకు నాలుగో కొడుకు కలగకుండా ఉంటే ధనయోగం సిద్ధించేది అది కాస్త తప్పిపోయింది అని అన్నాడు వీరన్న ఇంటికి పోయి తన భార్యతో మన నాలుగో వాణ్ణి చంపేస్తే ధనయోగం సిద్ధిస్తుంది అని అన్నాడు వీరన్న భార్య నెత్తీనోరు బాదుకొని మొగుణ్ణి రాక్షసుడని తిట్టింది భార్య భర్తలిద్దరూ పోట్లాడుకున్నారు వీరన్న తన నాలుగో కొడుకును చప్పున ఎత్తుకొని అడవిలోకి పారిపోయాడు చుట్టుపక్కల వాళ్ళు వీరన్నను తరిమి పట్టుకొని రాజభటులకు అప్పగించారు వీరన్నను ఖైదులో పెట్టారు రోజు అతన్ని వింత మృగంలాగా చూడటానికి జనం వచ్చి అతన్ని నానా తిట్లు తిట్టసాగారు ధన దాహం తగ్గిపోగానే వీరన్నకు తాను ఎంత భయంకరమైన పని తలపెట్టాడో అర్థమై పశ్చాత్తాపం కలిగింది ఒకరోజు ముని వచ్చి న్యాయాధికారితో వీరన్న కొడుకును చంపటానికి సిద్ధపడతాడంటే దానికి కారణం నా మాటలను అతను సరిగ్గా అర్థం చేసుకోలేదు అతన్ని విడిచిపెట్టవచ్చు అని అన్నాడు ముని మాట మీద వీరన్నను విడిచిపెట్టారు ముని అతనితో నీకు నిజంగా ధనయోగం కలగాలంటే అని ఏదో చెప్పబోయాడు వీరన్న చంపలు వేసుకొని స్వామి నాకు ఏ యోగము అవసరం లేదు నన్ను ఖైదులో పెట్టిన తరువాత నా భార్యా బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారోనని చాలా దిగులుపడి ఉన్నాను నా రెక్కల కష్టం నాకు చాలు అని అన్నాడు అందుకు ముని నవ్వి ఎందుకొచ్చిన ధనయోగం సోముడి గతి ఎలా ఉన్నదో చూశావా అతడికి పాపం మనశ్శాంతి లేదు అతని కాలమంతా డబ్బుకు కాయటంతోనే సరిపోతుంది బంధుమిత్రులను తృప్తిపరచలేక వాళ్ళ అసూయను సహించలేక పిచ్చెత్తిపోతున్నాడు తన భార్య తన సొత్తును పుట్టింటి వాళ్లకు దాచిపెడుతుందేమోనని మరొక భయం అతని కంటే నువ్వు ఎంతో సుఖప్రాణివి అని అన్నాడు ఇలా ప్రాప్తం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పనికి మాలిన ప్రోత్సాహం ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం పల్లవరం గ్రామంలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు అతని తల్లి ప్రవర్తన వింతగా ఉండేది ఆమెకు బిచ్చగాళ్ళంటే అమిత అసహ్యం కానీ ఆమె ఇద్దరు కుర్ర బిచ్చగాళ్లకు రోజూ రెండు పూటల తిండి పెడుతూ ఉండేది ఇది గమనించి రామయ్య తన తల్లి ప్రవర్తనకు కారణం అడిగాడు ఆ కుర్రవాళ్ళ తాత ముత్తాతలు మంచి ధనికులని రామయ్య తాత చేసిన దుర్మార్గం వల్ల వాళ్ళ కుటుంబం పూర్తిగా చితికిపోయి వాళ్ళు దరిద్రులయ్యారని రామయ్య తల్లి చెప్పింది ఇది విని రామయ్య గుండె ద్రవించింది తమ కుటుంబం వల్ల ఆ కుర్ర వాళ్లకు జరిగిన అన్యాయం సరికావాలని అలా చేసే బాధ్యత తన మీద ఉన్నదని ఆయన అనుకున్నాడు ఇలా వెంటనే రామయ్య ఆ కుర్రవాళ్ళ తల్లిని చూడబోయాడు ఆమె చాలా దీనస్థితిలో ఉంది తన బిడ్డలు చాలామంది వైద్య సహాయం లేకపోయారని ఈ ఇద్దరు కొడుకులు మాత్రమే బతికి బట్ట కట్టారని ఆమె చెప్పింది ఆమె అడుక్కొని బ్రతుకుతుంది రామయ్య ఆమెను అడుక్కోవటం మానమని చెప్పి కొంత డబ్బు ఇచ్చాడు నెల నెల ఆమెకు కావలసిన డబ్బు ఇస్తానని ఆమె కొడుకులను చదివించి ప్రయోజకులని చేస్తానని మాట ఇచ్చాడు కుర్రవాళ్ళలో పెద్దవాడి వయసు తొమ్మిదేళ్ళు పేరు శంకరయ్య రెండోవాడు భీమయ్యకు ఏడేళ్ళు రామయ్య చేస్తున్న ధన సహాయంతో ఆ ఊళ్ళో ఒక పాఠశాల నడుస్తుంది ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికి రామయ్య కుర్రవాళ్లను అప్పగించి వాళ్లకు చదువు చెప్పమని అన్నాడు అయితే వాళ్లకు చదువు మీద శ్రద్ధ లేదు కొద్దిపాటి అక్షర జ్ఞానం కలగటానికి వాళ్లకు ఏడాది పట్టింది ఉపాధ్యాయుడు ఈ మాట చెబితే రామయ్య పాపం వాళ్ళు పెరిగిన వాతావరణం అంత మంచిది కాదు వీళ్ళని మిగతా విద్యార్థులతో కలిసి చదవనివ్వండి అని అన్నాడు ఐదేళ్లు గడిచాయి మిగతా విద్యార్థులు చదువు పూర్తి చేసి ఏవో వృత్తి విద్యలు నేర్చుకోవటానికి వెళ్ళిపోయారు ఆ పాఠశాలలో వాళ్ళ చదువు ముగిసింది శంకరయ్య భీమయ్య మరొక ఐదేళ్ళు చదివితే గాని వాళ్ళ చదువు పూర్తి కాదు అన్నాడు ఉపాధ్యాయుడు అలా చేస్తే వాళ్లకు ప్రోత్సాహం ఉండదు వాళ్ళు పైకి రాలేని వాతావరణంలో పెరిగారు అన్నాడు రామయ్య ఆయన అడిగితే శంకరయ్య తనకు వైద్యుడు కావాలని అన్నట్టుగా చెప్పాడు రామయ్య వాణ్ణి ఒక పేరు మోసిన వైద్యుడి వద్దకు తీసుకుపోయి వాడికి వైద్యశాస్త్రం నేర్పమని అన్నాడు వైద్యుడు శంకరయ్యను పరీక్షించి ఈ అబ్బాయికి మామూలు చదివే రాదు బాగా చదువుకోమనండి అని అన్నాడు అలా అనకండి మీరు తలుచుకుంటే వాణ్ణి వైద్యంలో ఉద్దండు చేయగలరు వీడికి వైద్యశాస్త్రం నేర్పితే మీకు మంచి బహుమానమిస్తాను అన్నాడు రామయ్య వైద్యుడు బహుమానానికి ఆశపడి తన దగ్గర ఉన్న శిష్యుల్లో ఒకణ్ణి పంపేసి వాడి స్థానంలో శంకరయ్యను తీసుకున్నాడు అలా బయటికి పోయిన శిష్యుడు రామయ్యతో మొరపెట్టుకున్నాడు నీకేం సంస్కారమున్న ఇంట పుట్టావు ఎలాగైనా బ్రతకగలవు అన్నాడు రామయ్య భీమయ్య ఇల్లు కట్టించే పని నేర్చుకోవాలని అనుకున్నాడు రామయ్య వాణ్ణి ఒక వాస్తు శాస్త్ర వద్దకు తీసుకుపోయి వాడికి ఆ శాస్త్రం నేర్పమని అన్నాడు కానీ ఆ ప్రవీణుడు భీమయ్యను పరీక్షించి వాడికి ఉన్న చదువు చాలదని అన్నాడు శ్రద్ధగా నేర్పితే ఎవడికైనా ఏ విద్య అయినా వస్తుంది నేను డబ్బిస్తాను వాడికి వాస్తు శాస్త్రాన్ని నేర్పండి కాస్త నింపాదిగా నేర్చుకుంటాడు అంతకన్నా ఏముంది అన్నాడు రామయ్య ఇలా ఇద్దరు పదేళ్ల పాటు తాము నేర్చుకునేదేదో నేర్చుకున్నారు రాజుగారి దివాణంలో వాళ్లకు ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయేమోనని రామయ్య చూశాడు కానీ ప్రయోజనం లేకపోయింది వైద్యంలోనూ వాస్తులోనూ కూడా లాంటి యువకుల పోటీ హెచ్చుగా ఉంది అది చూసి రామయ్య రాజుగారిని కలుసుకొని తమ గ్రామానికి ఒక ప్రభుత్వ వైద్యుడు భవన నిర్మాత అవసరంగా కావాలని ఆ రెండు ఉద్యోగాలు మంజూరు చేయమని వేడుకున్నాడు రాజుగారు ఇందుకు సరేనన్నాడు రామయ్య తన ఊరికి తిరిగి వచ్చి గ్రామాధికారికి రాజుగారి ఫర్మానా చూపి ఆ ఉద్యోగాలకు మనుషులు కావాలని చాటింపు వేయించమన్నాడు చాటింపు విని వైద్యంలోను వాస్తులోను మంచి నైపుణ్యం ఉన్నట్టుగా సిఫార్సులతో అనేక మంది వచ్చారు వారితో పాటు శంకరయ్య భీమయ్య కూడా వచ్చారు మనం వెనకబడిన వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వటం అవసరం అందుచేత శంకరయ్యను గ్రామ వైద్యుడుగాను భీమయ్యను భవన నిర్మాతగాను నియమిద్దాం అన్నాడు రామయ్య గ్రామాధికారితో ఇందుకు గ్రామాధికారి కాదనలేకపోయాడు త్వరలోనే శంకరయ్య వైద్యం గ్రామస్తులకు ప్రమాదకరమని తోచింది వారి ఫిర్యాదులను రామయ్య పెడచెవిన పెట్టాడు పోతే భీమయ్యకు ఇల్లు కట్టించే అవకాశం వెంటనే రాలేదు అందుచేత రామయ్య అతని చేత తన దొడ్డిలోనే ఒక చిన్న డాబా ఇల్లు కట్టించాడు అది చూసి భీమయ్య చేత అందరూ ఇల్లు కట్టించుకుంటారని రామయ్య ఉద్దేశం ఒకరోజు రామయ్య ఆఖరి కొడుకు గోపాలుడనేవాడు కొత్త ఇంట్లో తిరుగుతూ ఉండగా ఒక భాగం కూలింది కుర్రవాడి మీద ఇటుకలు పడ్డాయి వాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు కుర్రాడిని వెంటనే శంకరయ్య దగ్గరికి తీసుకుపోయారు నాలుగు రోజుల పాటు శంకరయ్య చికిత్స చేసిన కుర్రాడు బాగుపడలేదు వాడే రామయ్య దగ్గరికి వెళ్ళి బాబుగారు అబ్బాయిని మరొక వైద్యుడికి చూపిస్తే బాగుంటుంది అని అన్నాడు రామయ్య కంగారుగా తన కొడుకును నగరంలో శంకరయ్య గురువు వద్దకు తీసుకుపోయాడు ఆయన వైద్యంతో గోపాలుడు కోలుకున్నాడు కొడుకుని ఇంటికి తీసుకుపోతూ రామయ్య వైద్యుడితో స్వామి శంకరయ్యను వాడి తమ్ముణ్ణి వృద్ధులోకి రావటానికి ఎంతగానో ప్రోత్సహించి చూశాను నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది కారణం ఏమంటారు అని అన్నాడు అందుకు వైద్యుడు నవ్వి మీ ప్రోత్సాహమే వాళ్లకు ప్రతిబంధకమైంది దాని మూలంగా వాళ్ళు తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నమేమీ చేయలేదు మీరు వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వదలిస్తే ఆర్థికంగా సహాయం చేయవచ్చు మాటలతోనూ ప్రోత్సహించవచ్చు కానీ వారి విషయంలో ప్రత్యేకతలు చూపకూడదు అలా చూపటం వల్ల ప్రజలను అనర్హుల బారికి వదిలేయటమే కాక కొందరు అర్హత గల వారిని నిరుత్సాహపరచడం కూడా జరిగింది అని అన్నాడు రామయ్య తన తప్పు గ్రహించి శంకరయ్యను భీమయ్యను తిరిగి విద్యాభ్యాసంలో పెట్టాడు మరో ఐదేళ్లు శిక్షణ పొందినాక వాళ్ళు తమ తమ విద్యల్లో నిజంగానే ప్రవీణులయ్యారు ఇలా పనికి మాలిన ప్రోత్సాహం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ వింత తాకట్టు ఈ కథను రాసిన వారు కూరపాటి జగన్నాథం ఇక కథలోకి వెళ్దాం పూర్వం మాంచాల దేశాన్ని పరిపాలించిన ఉదయసేనుడికి సంగీతం అంటే తగని పిచ్చి ఆయన ఆస్థానంలో చాలామంది గాయకులు ఉండేవారు కానీ అందరికన్నా ఉదయసేనుడి దృష్టిలో గొప్పవాడు కృష్ణశాస్త్రి ఆయన ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఉండటానికి నిరాకరించాడు కృష్ణ శాస్త్రి ఏమంత ధనికుడు కాదు ఆయన వేణుగానంలో సాటిలేని విద్వాంసుడు ఆయన వేణుగానం అంటే రాజుకు అన్నింటికన్నా ఎంతో ఇష్టం ఆయన్ను ఆస్థాన గాయకులందరికీ పెద్దగా నియమించాలని రాజు ఎంతో ఉబలాటపడ్డాడు కానీ అందుకు కృష్ణశాస్త్రి ఒప్పుకోలేదు మహారాజా కలను అమ్ముకోలేను తమ వంటి శ్రోత ఉంటేనే నా కలకు సార్థక్యం ఉంటుంది మీరు ఏ వేళ రమ్మన్నా వచ్చి సంగీతం వినిపిస్తాను నాకు మాత్రం ఉద్యోగం కన్నా స్వేచ్ఛ ప్రధానం గానానికి సంబంధం లేకుండా తమ ఆస్థానంలో ఏ ఉద్యోగం ఇచ్చినా సంతోషంగా చేస్తాను ఆస్థాన విద్వాంసుడిగా మాత్రం ఉండలేను అన్నాడాయన రాజుతో సంగీతం పట్ల ఎంతో అభిమానం కల రాజు కృష్ణశాస్త్రి మనస్సు గ్రహించి మెచ్చుకున్నాడు అంతటి మహావిద్వాంసుడికి మరొక ఉద్యోగం ఇవ్వటం అపచారం అవుతుందని రాజు నమ్మాడు ఆయన కృష్ణశాస్త్రిని తన మిత్రుడుగా ఉంచుకొని అప్పుడప్పుడు ఆయన వేణుగానం విని ఆనందిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా కృష్ణశాస్త్రికి బహుమానాలు ఇస్తూ వచ్చాడు రాజు వేటకి వెళ్ళినప్పుడు కృష్ణశాస్త్రిని వెంటబెట్టుకు వెళ్ళేవాడు కృష్ణ శాస్త్రి వేణుగానం వినగానే పెద్ద పులులలాంటి క్రూర మృగాలు కూడా నిలిచి ఆలకించేవి ఈ కారణం వల్ల రాజుకు వేట బాగా సాగేది ఏటా నవరాత్రి పూజలప్పుడు దివానంలో సంగీతోత్సవం జరిగేది అందులో కృష్ణ శాస్త్రి వేణుగానం అన్ని గానాలలోకి ప్రశస్తమైనది రాజుగారు తన ఆస్థాన విద్వాంసుల కన్నా కృష్ణస్వామిని రెట్టింపుగా సత్కరించేవాడు ఈ కారణం చేత ఆస్థాన సంగీత విద్వాంసులకు కృష్ణశాస్త్రి మీద అమితమైన అసూయ ఉండేది అయితే వాళ్ళు కృష్ణశాస్త్రిని ఏమీ చేయలేకపోయారు పైపెచ్చు రాజుగారిని అనుకరిస్తూ వాళ్ళు ఆయన పట్ల ఎంతో గౌరవభావము స్నేహభావమో కనపరిచేవారు కృష్ణశాస్త్రికి శాస్త్రికి పెళ్ళియుడు వచ్చిన కుమార్తె ఉంది ఆమె పేరు చంద్రరేఖ ఆమె గుణశర్మ అనే యువకుణ్ణి ప్రేమించింది అతని తండ్రి విష్ణు శర్మ ఆస్థానంలో ఉద్యోగి కృష్ణ శాస్త్రి మాట వరుసగా విష్ణు శర్మతో తన కూతురిని అతని కొడుక్కిచ్చి పెళ్లి చేయటం గురించి అన్నాడు విష్ణు శర్మ అభ్యంతరం చెప్పలేదు ఈ సంగతి ఆస్థాన గాయకులకు తెలిసింది కృష్ణశాస్త్రి మీద దెబ్బతీయటానికి వాళ్ళు ఒక పథకం పన్నారు కొందరు విష్ణు శర్మ వద్దకు వెళ్ళి నీ కొడుకు చాలా అదృష్టవంతుడు కృష్ణశాస్త్రి మంచి కట్నమిస్తాడు అతనికేం రాజుగారు కల్పవృక్షంలాగా ఆయన వెనక ఉన్నారు అని అన్నారు విష్ణు శర్మకు ఆశ పుట్టింది కృష్ణ శాస్త్రి అతనితో నిశ్చితార్థం చేసుకుందామని అన్నప్పుడు విష్ణు శర్మ తన కొడుకు వెయ్యి వరహాలు కట్నం ఇవ్వవలసి ఉంటుందని హెచ్చరించాడు కృష్ణశాస్త్రికి ఏం చేయాలో తోచలేదు ఆ పరిస్థితిలో ఆస్థాన గాయకులు ఆయన్ను చూడబోయి మీ చంద్రరేఖను విష్ణు శర్మ గారి కొడుకు గుణశర్మకిచ్చి చేయటానికి నిశ్చయించారని తెలిసింది శుభం మీరు చాలా అదృష్టవంతులు అని అభినందించారు నిజమే కాని వరకట్నం వెయ్యి వరహాలు ఎక్కడి నుంచి తేవాలో తెలియటం లేదు నాకు ఈ ఇల్లు తప్ప వేరే ఆస్తి లేదు అది తాకట్టు పెట్టాలి కానీ మీద దాని మీద అంత సొమ్ము ఎవరు అప్పుగా ఇస్తారో తెలియదు అన్నాడు కృష్ణశాస్త్రి తడబడుతూ విచారంగా దాన్ని గురించి మీరేమి విచారించకండి బంగారు శెట్టి మనవాడే అతనితో చెప్పి మీకు కావలసిన సొమ్ముని అప్పు ఇచ్చేటట్టుగా మేం చూస్తాం అన్నారు ఆస్థాన గాయకులు కృష్ణశాస్త్రికి ప్రాణం లేచొచ్చింది ఆయన వారికి తన కృతజ్ఞతలు తెలుపుకొని మర్నాడే బంగారు శెట్టి వద్దకి వెళతానని అన్నాడు ఆస్థాన గాయకులు బంగారు శెట్టితో చెప్పవలసింది చెప్పారు అందుచేత మర్నాడు కృష్ణశాస్త్రి తన వద్దకు వచ్చి అప్పు మాట తీసుకురాగానే అతను అయ్యా మీరు కోరిన సొమ్ము అప్పుగా ఇస్తాను కానీ నాకు తాకట్టు కింద మీ ఇల్లు అవసరం లేదు మీ వేణుగానాన్ని గురించి గొప్పగా విన్నాను దాన్ని తాకట్టు పెట్టి సొమ్ము పుచ్చుకోండి అని అన్నాడు కృష్ణశాస్త్రి నిర్గాంతపోయి అంటే అని అడిగాడు ఏమీ లేదు మీరు నా బాకీ తీర్చేదాకా ఎక్కడా వేణువు వాయించరాదు అంతే అన్నాడు బంగారు శెట్టి కృష్ణశాస్త్రి అందుకు సమ్మతించి శెట్టికి తాకట్టు పత్రం రాసి ఇచ్చి కావలసిన డబ్బుని పుచ్చుకున్నాడు ఆ డబ్బుతో చంద్రరేఖ పెళ్ళి స్వయంగా సవ్యంగా జరిగిపోయింది తరువాత నవరాత్రులు వచ్చాయి రాజుగారు ఈ ఏడు కూడా పెద్ద పండుగ రోజున కృష్ణశాస్త్రికి వేణుగానం చేయవలసి ఉంటుందని కబురు చేశాడు కృష్ణశాస్త్రి రాజుగారిని కలుసుకొని మహారాజా ఈ ఏడు నేను వేణువును తాకను పరిస్థితి బాగుంటే వచ్చే ఏడు చూసుకుందాం అని అన్నాడు అందుకు రాజు ఆశ్చర్యపోయి అదేమిటి మీ వేణుగానం లేకుండా నవరాత్రులు ఎలా జరుగుతాయి మీరెందుకు నిరాకరిస్తున్నారు అని అడిగాడు కృష్ణ శాస్త్రి జరిగిందంతా చెప్పాడు కృష్ణ శాస్త్రి మీదనే కాక తన మీద కూడా కుట్ర జరిగిందని గ్రహించటానికి రాజుకి క్షణం కూడా పట్టలేదు ఆయన బంగారు శెట్టిని పిలిచి నిలవదీసి అడిగేటప్పటికీ ఈ కుట్రకు మూలకారకులు తన ఆస్థాన విద్వాంసులన్న సంగతి బయటపడింది ఆయన బంగారు శెట్టికి శిక్ష కింద తాకట్టు పత్రం తీసుకొని మరే శిక్ష లేకుండా వదిలేశాడు కానీ ఆస్థాన గాయకులందరికీ ఉద్యోగాలు ఊడాయి ఇలా వింత తాకట్టు అని ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఇప్పుడే ఫాలో అవ్వండి Like, share, subscribe and comment. Thank you for watching.